సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్ళు అఫైర్లు డిఫైర్లు చాలా కామన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక రీసెంట్ గా అదే లోకి యాడ్ అవ్వబోతున్న నాగార్ మేనకొడలు సుప్రియ అంటూ సోషల్ మీడియాలో క్రేజ్ న్యూస్ వైరల్ గా మారింది ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినూ కాదు టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న అడవి శేషిని అంటూ జనాలు చెప్పుకుంటున్నారు టాలీవుడ్ లో మరొక వాడి వేడి చర్చ సాగుతుంది అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అప్డేట్ తో మళ్ళీ మీడియా వారికి పని దొరికినట్టే అయింది క్రిస్మస్ వేడుకల్లో అక్కినేని వారసులంతా కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటో ఒకటి వదలగానే అది వైరల్ అయిపోయింది ఎందుకంటే అక్కినేని కుటుంబం వారసులు జరుపుకుంటున్న సెలబ్రేషన్స్ లో ఒకే ఒక్క అవుట్ సైడర్ అరవిశేష్ నాలుగేళ్లుగా ఆడవి సుప్రియ సెంటపై రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఎవరు ఖండించడం లేదు పైగా మనం అవుట్ సైడర్ అని అనుకున్న అక్కిరెడ్డి కుటుంబం మాత్రం అలా భావించడమే లేదు అందుకే యంగ్ జనరేషన్ చేసుకున్న ఈ పార్టీలో ఆడవిశేషన్ కనిపిస్తున్నారట పోనీ ఇంత థిక్ ఫ్రెండ్షిప్ ఉంటే పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు వీరి పెళ్లికి అడ్డుపడుతున్న శక్తులు ఎవరు అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇక చరణ్ రెడ్డి అనే నటుడిని పెళ్లి చేసుకుని పాప పుట్టక విడిపోయి సింగిల్ గానే ఉంటుంది సుప్రియ అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటుంది ఆమె ఒక బిజినెస్ విమెన్ ఆమె కూడా ఫ్యామిలీ వ్యతిరేకించదు అంత సీన్ కూడా లేదు మరి ఇక ఆ మధ్య బాలయ్యశోలో అడవిశేషి పెళ్లి ఎప్పుడు అంటే పక్కనే ఉన్న శర్వా తోసేసి సరదాగా ఆ విషయాన్ని ముగించేశారు అలాగే గూఢచారిలో వీరిద్దరు కలిసి మొదటిసారి నటించారు చాలా ఏళ్ల తర్వాత సుప్రియ మళ్ళీ ఓకానికి మేకప్ వేసిందే ఇక అక్కిరని బ్యానర్ తో అడవి శేష్ ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నారు అన్ని తరచి చూస్తే అడ్డంకులు ఏమీ లేవు కానీ శేష్ కి ఇంట్లో పెళ్లి ప్రెజర్ ఉంది అనే మాట మాత్రం ఖాయమవుతుంది మరోవైపు సుప్రియ పెళ్లికి అంతా ఒకే ఉన్నా కూడా చేసుకోకపోవడానికి అడగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి అట ఒకటి శేష్ కన్నా కూడా సుప్రియ వయసులో ఆరేళ్ళు పెద్దది పైగా ఆమెకు టీనేజ్ లో ఉన్న కూతురు ఉండే ఈ రోజు వైరల్ అవుతున్న పీక్ లో కూడా సుప్రియ కూతురు కూడా ఉంది ఇక రెండో విషయం అంత గ్యాప్ లో ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి శేష్ కుటుంబం ధైర్యం చేయకపోవచ్చేమో ఇక సుప్రియ విషయానికి వస్తే ఇప్పటికే ఒకసారి పెళ్లి విషయంలో తప్పు చేసింది కుటుంబంలో ఎవరికి పెళ్లి మంచి ఉద్దేశం లేదు కాబట్టి ఆమె కూడా తొందర పడకూడదని అనుకుంటూ ఉండవచ్చు అయితే సుప్రియ ముఖానికి అడవిశేష లాంటి వాడు కావాలా అంత సీన్ లేదా అరవిశేష్ నెంబర్ వన్ హీరో అంటూ మరికొందరు అంటున్నారు అడివిశేష్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఇలా ఏది ఏమైనా సరే ఈ ఫోటో వెనుక ఏ సీక్రెట్ ఉందో వాళ్ళు బయట పెడితేనే అర్థమవుతుంది ఇలా సుప్రియతో అడివిశేష్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ఆయన రెస్పాండ్ అయితే అసలు నిజాలు బయటపడతాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇటువంటి మేకప్ లేకుండా జీవనశైలిలో కొద్దిపాటు మార్పులు చేసుకోవడం ద్వారా మేని మెరుపును సహజ సిద్ధంగా కూడా పొందవచ్చు అయితే కొన్ని వాడకూడనివి తినని ఆహారాలు కూడా ఉంటాయి ఇక అందం సగం ఆరోగ్యం అంటారు కానీ ముఖంపై ఏర్పడే వివిధ రకాల మచ్చలతో అందం వికారంగా తయారవుతుంటారు బాహ్యంగా జరిగే కారణాలే కాకుండా శరీరంలో అంతర్గతంగా తలెత్తే లోపాలతో కూడా ఇలా జరుగుతుంటాయి ఆ వివరాలు ఇప్పుడు మీకోసం శరీరంలో విటమిన్లు పోషకాల లోపంతో వివిధ రకాల సమస్యలు తలకుతుంటాయి ముఖ్యంగా విటమిన్ల లోపంతో ముఖంపై అవాంఛిత మచ్చలు ఏర్పడుతుంటాయి ఇవి పోవాలంటే ముందు విటమిన్ లోపం ఉండకూడదు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి